తెలంగాణ డ్రైవర్లు ఏపీ క్యాబ్ డ్రైవర్లపై ఆందోళనకు పాల్పడుతున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ అర్జీలు స్వీకరించారు. ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబులు నడుపుతున్న రాష్ట్రానికి చెందిన తమకు అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. జూన్ 2 ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. ఉమ్మడి రాజధాని గడువు తీరగా ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకోవటం సబబు కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2,000 కుటుంబాల వేదన ఇందులో దాగుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని పనులు మొదలు కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని, అప్పటి వరకు సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలో సైబర్ నేర